Hello all, this is Bhanu. Welcome to ammaselection, andariki nache collection. So ee roju episode lo manam malmal cotton sarees chudabothunnamu. Cotton sarees kinta mundu chesina prati video ki kuda manchi response vachindandi. Kontha mandi adigina colors e adugutaru, kontha mandi restock cheyamantunnaru. So nenu vallu adigite kuda వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ అండి నేను తీసుకొచ్చింది, వాళ్ళ దగ్గర అయిపోతూనే ఉంటాయి, మళ్ళీ కొత్త డిజైన్స్ చేస్తూ ఉంటారు. సో కొత్త డిజైన్స్ మాత్రం తీసుకురాగలను అవే అంటే కనుక కొంచెం కష్టం, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు తీసుకుంటుంటారు, వాళ్ళు అప్పటికప్పుడు డిజైన్స్ చేయగానే వెళ్ళిపోతూనే ఉంటాయి. సో నేను వెళ్ళాను కాబట్టి మనకు కావాల్సినంత వరకు లిమిటెడ్ స్టాక్ నేను తీసుకొచ్చాను, అయిపోయాయి. సో ఇప్పుడు కూడా మనకి అంటే అప్పుడు తీసుకొచ్చినవే నేను కొన్ని కొన్ని మీకు షేర్ చేసుకుంటూ వస్తున్నాను, ప్రతిది ఒకటే వీడియోలు చూపించలేను కదా. సో చాలా బాగున్నాయి అండ్ మనము డైరెక్ట్గా తెచ్చాం కాబట్టి సో హోల్సేల్ ప్రైస్లోనే మీకు వస్తుంది. అన్ని మరి కాటన్ సారీస్ ఎలా అనిపిస్తాయి అంటే చూడడానికి ఒకటేలాగా అనిపిస్తాయి, కానీ పట్టుకొని తెలిస్తేనే చూస్తేనే క్వాలిటీ అనేది అర్థమవుతుంది. సో నేను పెట్టే ప్రైస్ అయితే నేను పెట్టే క్వాలిటీకి 100% మీకు రీజనబుల్ ప్రైస్ అండి, ఎందుకంటే ప్రతిదీ కూడా రీసెల్లర్స్ ని దృష్టిలో పెట్టుకొని చెప్తాము. అండ్ ఇంకొకటి, నేను లాస్ట్ టైం ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఫ్లోలో అనమాట, నిన్నేదో వీడియోలో చూస్తున్నాను అనమాట, సో నాకు గుర్తొచ్చింది. సో నేను ఆల్రెడీ ఇంకొక ఛానల్ ఉంది, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ హోల్సేల్ షాప్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో కాటన్ సారీస్ మ్యానుఫ్యాక్చరర్స్ వీడియోస్ చాలా చేశానండి, పల్లవి కాటన్, బట్ నేను మీనా కాటన్, కరిష్మా కాటన్ చేశానని చెప్పాను కదా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి, అది నేను మ్యానుఫ్యాక్చరర్స్ చేయలేదు, మెయిన్ డీలర్స్ నుంచి చేశాను. మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు అక్కడ మనకి నార్త్ సైడ్ ఉంటారు, అక్కడికి వెళ్ళి నేను చేయలేదు. హైదరాబాద్ లో డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళే మొత్తం అన్ని షాప్స్ కి సప్లై చేస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం మీనా కాటన్ అలాంటివి నేనే ఇంట్రడ్యూస్ చేశాను వాళ్ళ షాప్స్ ని, అది నేను చెప్పబోయి మ్యానుఫ్యాక్చరర్స్ అని అనమాట. నాకు చూసిన తర్వాత అనిపించింది ఎలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని, కాదు పల్లవి కాటన్ అయితే చేశాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ని నేను చాలా మందిని పరిచయం చేశాను కాటన్ సారీస్ లో. సో అందుకని మనకి చాలా రీజనబుల్ గా దొరుకుతుంది. అండ్ సారీస్ చూద్దాము, చాలా బాగుంటాయి అండ్ మంచి కలర్స్ కూడా ఉన్నాయి, క్వాలిటీ మాత్రం ప్యూర్ ఉంటుందండి. యాక్చువల్లీ నేను కాటన్ సారీస్ తీసుకొచ్చేటప్పుడు నేను ఒకటే దృష్టిలో పెట్టుకుంటాను అనమాట, సో మమ్మీని అడిగినప్పుడు కూడా అదే చెప్పింది. యాక్చువల్లీ ఏంటి అంటే మనం ఈ ఫ్యాన్సీ సారీస్ అనుకోండి తక్కువ రేట్లో తీసుకున్నా కూడా అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటాము, ఏదో జస్ట్ క్యాజువల్ గా లేదా చిన్న ఫంక్షన్స్ కి, ఏదో ఒక కిటీ పార్టీకి అలా కట్టుకుని పక్కకు పెట్టేస్తాము, వాష్ చేస్తే నార్మల్ గా చేస్తాము. సో కాటన్ సారీస్ ఓన్లీ సమ్మర్ టైంలోనే తీసుకుంటారు, అది డైలీ కట్టుకోవడానికి తీసుకుంటారు, ఇంట్లోనే కావచ్చు ఆఫీస్ కి కావచ్చు. సో వాష్ చేస్తే కలర్ పోవడం కానివ్వండి, సింక్ అవ్వడం, ముర్తొచ్చేసేయడం అలా అయిపోయాయి అనుకోండి కట్టుకోరు. సో క్వాలిటీ బాగుంటేనే కాటన్ సారీస్ తీసుకున్నా మీకు లాభం ఉంటుంది. సో అందుకని నేను కాటన్ సారీస్ అనేవి కలర్ పోకుండా గ్యారంటీ ఉండేవి, మంచి క్లాత్ ఉండేవి, సో మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసి తీసుకొస్తానండి. మీరు పెట్టే ప్రైస్ కి నేను ఇచ్చేవి ఖచ్చితంగా మీకు వర్తబుల్, ఎందుకంటే ఈవే సారీస్ మీరు ట్రై చేయొచ్చు హోల్సేల్ షాప్ లో, నేను ఇచ్చే ప్రైస్ కన్నా కొంచెం ఇటువంటే ఉంటుంది. సో చాలా రీజనబుల్ గా అయితే నేను మీకు పెడుతున్నాను, క్వాలిటీ మాత్రం అసలు గ్యారంటీ ఉంటుంది, కలర్ పోవడం అలాంటి ఇష్యూస్ మాత్రం దీంట్లో ఉండవు. సో నేను చాలా క్లోజ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి నాకు అలాంటి కలెక్షన్స్ వాళ్ళు ఇవ్వరు. అండ్ ఒకసారి శారీ అయితే చూద్దాం, చూసిన తర్వాత మీరే చెప్పండి ఎలా ఉన్నాయని. సో ఫస్ట్ చూస్తున్న శారీ మంచి కంకాంబరం కలర్ విత్ మెజెంటా పింక్ శారీ అంతా ఇలా ఉంటుంది, క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. మనం 350-400 శారీస్ చూసినా కొంచెం ఇదేలాగా కనిపిస్తాయి, కానీ ఆ క్వాలిటీ కాదు, గుర్తుపడతారు మాక్సిమం తెలిసిన వాళ్ళు అయితే. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి జెరీ లైన్స్ వచ్చాయి బాక్సెస్ లాగా, చెక్స్ మోడల్ శారీ అంతా షిబోరి ప్రింట్ తో పాటు గోల్డ్ లైన్స్ ఉంటాయి, గోల్డ్ జెరీ చెక్స్ ఓకే. అండ్ ఇక్కడ చూస్తే కనుక బార్డర్ జెరీ బార్డర్ వస్తుంది, జెరీ బార్డర్ ఇక్కడ కూడా మనకి మొత్తం జెరీ బార్డర్ ఉంటుంది, చాలా బాగుంది శారీ, ఒక్కసారి టోటల్గా మీరు చూడొచ్చు. సో ఆల్ ఓవర్ శారీ ఇది, మంచి క్లాత్, మీకేం సింక్ అవ్వడం, కలర్ పోవడం అలాంటి ఏమీ ఉండవు ఈ శారీస్లో. ఇది పళ్ళు, ఇది మెజెంటా విత్ మనకి మెరూన్ టైప్లో ఉంది, డార్క్ మెరూన్ మెజెంటా పింక్, టూ షర్ట్స్ లాగా అనిపిస్తుంది, కొంచెం బీట్రూట్ టైప్ ఆఫ్ కలర్ అనమాట, బాగుంది. అండ్ ఇది శారీ. సో బార్డర్ మనకి టెంపుల్ డిజైన్ వస్తుంది అండ్ మొత్తం కూడా చెక్స్ ఉంటాయి, జెరీ చెక్స్, దాంతోపాటు షిబోరి ప్రింట్. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే ఇది 1 మీటర్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందని, 80 సెంటీమీటర్స్ కాదు, 1 మీటర్ శారీ పన్నా ఇలా ఉంటుంది, హెల్దీ ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 580 రూపీస్ అండి, చాలా రీజనబుల్ ప్రైస్, 595 వరకు మనకి హోల్సేల్ లో కూడా ఉన్నాయి నేను చూశాను. సో మనకి తక్కువ ప్రైస్ లో నేను చాలా 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 తక్కువ మార్జిన్ పెట్టాను, ఎందుకంటే అందరికి రీజనబుల్ గా ఉండాలి కాబట్టి. సో నచ్చిన వాళ్ళు ఇమీడియట్ గా బుక్ చేసుకోండి, లిమిటెడ్ గా స్టాక్ ఉంది,
క్వాలిటీ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే 1% కూడా ఉండదు. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మీరు తీసుకున్న తర్వాత సాటిస్ఫై అవుతేనే నెక్స్ట్ టైం ఆర్డర్ చేయండి, మీరు షేర్ చేయండి. సో ఇవి మనకి బయట అయితే 750 చేంజ్ వరకు అమ్ముతారు. ఈ క్వాలిటీకి ఖచ్చితంగా 700 అయితే ఖచ్చితంగా పెడతారు. ఇంకొకటి మనకి గ్రే కలర్ ఇలా ఉంటుంది. గ్రే అంటే యాష్ టైప్ ఆఫ్ కలర్ ఉంది, మరి గ్రే కాదు, యాష్ కలర్. అండ్ ఇది వచ్చేసి బ్లాక్, ఈ షిబోర్ ఇదంతా బ్లాక్. అదే కలర్లో మనకి బ్లౌజ్ పళ్ళు ఉంటుంది, సేమ్ డిజైన్ అంతా సేమ్. టెంపుల్ బోర్డర్ ఇదంతా కూడా. శారీ క్వాలిటీ ఒకసారి చూసుకోండి. ఇది శారీ నెంబర్ 1, ఇది శారీ నెంబర్ 2. శారీ నెంబర్ 3, ఇది కూడా మనకి కంకంబ్రం కలర్ లాగా ఇచ్చారు, కంకంబ్రం పీచ్ కలర్ లాగా. ఇది వచ్చేసి మనకి రెడ్ సింధూర్ రెడ్ ఉంటుంది కదా, అదనమాట. సో ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 4, ఇది లైట్ పీచ్ కలర్, లైట్ పింక్ షేడ్ లాగా ఉంది, లైట్ కలర్. అండ్ దీనికి వచ్చేసి మనకి మెహందీ గ్రీన్. శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 5, పింక్. పింక్ అంటే మనకి కొంచెం వైలెట్ కలర్ టైప్లో ఉంది, పర్పుల్ షేడ్ అండ్ వైలెట్ కలర్ షేడ్లో ఉంది శారీ నెంబర్ 5. సో మీకు ఏ కలర్ నచ్చింది అని అక్కడ ప్లేస్లోనే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో చూసారు కదా ఈరోజు కలెక్షన్స్ మీకు నచ్చే ఉంటాయి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో వీడియోస్ చేయడానికి కొంచెం టైమే తీసుకుంటున్నాను. సో మంచి మంచి కలెక్షన్స్ పైన ఖచ్చితంగా మీకు వీడియోస్ వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అండ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై.